वेलकम टू हेलो लेडीज मरी प्रज्ञा सारीस दिलशुक् नगर अलगे कुकटपल्ली बोल्ड अंत कलेक्शन इंतवर चूसर कदमी मरी मन की एम कलेक्शन चूप्चो अर्ण गार अगे तेजक ఫస్ట్ సారీ వచ్చేసి మనకు లెమన్ ఎల్లో సారీ అండి. ఇది వచ్చేసి మనకు బ్రైట్ కలెక్షన్ అన్నమాట. చాలా బాగుంటుంది. లెమన్ ఎల్లో అంటే యాక్చువల్లీ మనకి చాలా మంది బాగా లైక్ చేస్తారు. దీంట్లో కూడా మనం చూసినట్లయితే షేడెడ్ లో తీసుకున్నారన్నమాట. ఒకటి వచ్చేసి మనకు లైట్ షేడ్ కింద నుంచి పార్ట్ మనం చూసినట్లయితే కొంచెం మనకు మైల్డ్ కలర్స్ తో రాన్ రాన్ మనకి స్టార్ట్ అవుతుంది ఈ సారీలో. ఓకే. దీంట్లో మనం చూసినట్లయితే అంతా కూడా మనకు థ్రెడ్ బేస్ మీద తీసుకున్నారండి. థ్రెడ్ అనేది కూడా ఏంటంటే మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద కట్ వర్క్ బోర్డర్స్ లాగా తీసుకున్నారండి. ఇక్కడ ఏంటంటే సిల్వర్ కలర్ విత్ కొంచెం డార్క్ గా ఉండే yellow కలర్ తీసుకున్నారు. ద ఎడ్జెస్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడర్డ్ డిజైన్ అంతా కూడా తెలుస్తుంది. అదే సైజ్ చూస్తుంటే అటు ఇటు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ లైన్స్ లాగా వచ్చేసి మధ్యలో వచ్చేసి సింపుల్ గా థ్రెడ్ వర్క్ లో డాట్స్ లాగా ఇచ్చి దానిలో కూడా థ్రెడ్ తోటే ఫిల్లింగ్ అనేది ఇచ్చేశారు. మనకి ఇదే బోర్డర్స్ ఆల్ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతాయండి. ఇక బూటీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్ లో బూటీస్ ఇచ్చారన్నమాట. అంటే థ్రెడ్ వర్క్ తోనే కొంచెం ఫ్లారల్ బూటీస్ లాగా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. సో ఓవరాల్ సారీ అంతా మనకి ఇలాగే వచ్చింది. మోస్ట్ మనకు సారీ అంతా ఇలా వస్తుందండి. ఫ్రిల్స్ లో మళ్ళీ మనకు కొంచెం డిఫరెంట్ షేడ్ అనేది చేస్తారన్నమాట. ఏంటంటే ఈ డిజైన్ అనేది మనకు హాఫ్ వర్క్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్ స్పాట్ లో చూస్తే మళ్ళీ మనకి డిజైన్ అనేది మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో మనకు బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఆ బోర్డర్ కూడా ఏంటంటే మనకు పల్లో పాటలో సర్కిల్స్ లాగా డిజైన్ తీసుకున్నారు కదా, అదే విధంగా మనకు సర్కిల్ డిజైన్ తీసుకొని మొత్తం ఫోర్ లెంత్ అంతా కూడా మనకు క్రీపర్స్ అనేటివి డిజైన్ అనేది ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే జనరల్ గా హాఫ్ అండ్ హాఫ్ సారీస్ లో అంటే పల్లు అండ్ షోల్డర్ అంతా కూడా ఒకలాగా వచ్చి ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇదర్ కలర్ చేంజ్ అవడం లేదంటే ఫ్యాబ్రిక్ చేంజ్ అవడం చూస్తూ ఉంటాం కదా. దీనిలో వచ్చేసి మనకి సేమ్ అదే కలర్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ కంటిన్యూ అవుతున్నా కూడా మనం ఈ డిజైన్ లో చాలా చక్కటి వేరియేషన్ అనేది చూడొచ్చండి. పల్లు అండ్ షోల్డర్ వరకు కూడా మనం ఈ ఫ్లారల్ బూటీస్ అక్కడక్కడ చూస్తున్నాం కదా. అదే ఇప్పుడు మనకి కుచ్చుళ్ళ పార్ట్ అంటే ప్లీట్స్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికల్లా ఓన్లీ మనకి కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ డిజైన్ అంతా కూడా కనిపిస్తుంటుంది. పైన అంతా కూడా కొంచెం ప్లెయిన్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజెస్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఇస్తారండి. మనకు క్రీమ్ కలర్ బెస్ట్ ని తీసుకొని నెట్ అనేది ఇది వచ్చేసి మనకు స్లీవ్స్ కి ఫుల్ స్లీవ్స్ కి మాత్రం మనకు మొత్తం అంతా కూడా ఒక బంచ్ అనేది ఇచ్చేసి దాంట్లో అక్కడక్కడ కూడా మనకు వెల్వెట్ అవడం కోసం సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మనకు ఫ్లోరల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారన్నమాట. బొకేలాగా ఒక బంచ్ అనేది ఇచ్చారు మనకు. దాంట్లో వచ్చేసి అక్కడక్కడ కూడా మనకు ఫ్లవర్ లెంత్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. టూ సైడ్స్ మనకి ఇలానే వస్తుంది. ఓకే. సో స్లీవ్స్ కావాలనుకుంటే ఇప్పుడు ఫుల్ స్లీవ్స్ కూడా నెట్టెడ్ ట్రాన్స్పరెంట్ గా కావాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే ఈ ప్యాచ్ ఏదైతే ఉందో ఈ బుకే టైప్ లో ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ మనం ఆర్మ్ వరకు తీసుకొని జస్ట్ ఎల్బో లెవెల్ లేదంటే షార్ట్ స్లీవ్స్ లో కూడా తీసుకోవచ్చు. అయితే మిగతా బాడీ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనిలోనే మనకి టోటల్ గా మనం ఇందాక బార్డర్స్ లో ఎలాంటి వర్క్ అయితే చూస్తున్నామో కట్ వర్క్ బార్డర్స్ ఇచ్చారు కదా, దానిలో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ తోటి మనకి ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండు కూడా మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు సిల్వర్ వర్క్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా మనకు అక్కడక్కడ కూడా స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. ఇది మనకి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి మనకు బోట్ నెక్ లాగా మనకు హెవీగా మనకు నెక్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. అట్లా అక్కడక్కడ కూడా మనకు స్లీవ్స్ కొత్త ఏదైతే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారో అదే ఫ్లవర్స్ అనేది మళ్ళీ మనకు కంటిన్యూ అయిపోతుంది. నెక్ వర్క్ కూడా కంటిన్యూ చేసినట్టు తీసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ మనకు జస్ట్ 2900 రూపీస్ కి అవైలబుల్ లో ఉందండి. ఓకే, 2900 రూపీస్ కి ఉందండి. మరి ఇందులో ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా? ఆ డిఫరెంట్ అంటే కలర్స్ కాకుండా అంటే ఇదే డిజైన్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకి కంటిన్యూ. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ ప్యాటర్న్. అయితే మనం నెక్స్ట్ సారీ చూద్దామా? చూద్దామండి. నెక్స్ట్ మనం జార్జెట్ అండ్ నెట్ కాంబినేషన్ లో చూడబోతున్నామండి. ఓకే, ఇది వచ్చేసి మనకు రాణీ పింక్ వస్తుంది అనమాట. ఇది మనం చూసేదంతా కూడా హాఫ్ పార్ట్ లో వస్తుంది. ఇది ఏంటంటే మనకు పల్లో పార్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ చూడబోతున్నాము. అయితే పల్లు అండ్ షోల్డర్ అంతా కూడా మనకి షాకింగ్ పింక్ కలర్ లో ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే కనుక ఇది కూడా మళ్ళీ మనకి జార్జెట్ లోనే ఇచ్చేసారు అనమాట. పల్లు అండ్ షోల్డర్ అంతా కూడా ఇక బార్డర్స్ దగ్గరకు వస్తే కట్ వర్క్ బార్డర్స్ లోనే చక్కటి డిజైన్ అనేది ఇచ్చారండి. ఇటంతా కూడా ఒక ఫ్లవర్ బుటీ వచ్చేసరికి మనకి పింక్ కలర్ లో ఇచ్చి మరొకటి వచ్చేసి బ్లూ కలర్ లో. సో ఇలాగా ఆల్టర్నేట్ గా మనకి డిఫరెంట్ కలర్స్ లో ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇదే బార్డర్స్ మనకి ఆల్ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారండి. ఇంకా స్టిచ్చింగ్ కాకుండా ఆల్మోస్ట్ దీంట్లోనే మనకు స్ప్రెడ్ అవుతున్నట్టుగా సారీ అనేది కంటిన్యూ అవుతుందండి. ఇది మనకు మామూలుగా స్టిచ్చింగ్ టైప్ లో రాదు, స్ప్రెడ్ లాగా మనకి బంచెస్ అనేటివి కూడా మనకి ఏంటంటే ఇట్లా
స్టిచ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి ఏంటంటే పల్ల పాటలు అంతా కూడా మనకి బోర్డర్ లో తీసుకునేది కాకుండా డిఫరెంట్ గా మనకు ఫ్లవర్ అనే డిజైన్ చేశారు దీంట్లో. ఓకే, సో ఈ ఫ్లవర్ బూటీస్ ఏవైతే ఉన్నాయో ప్యాచెస్ అక్కడక్కడ మనకి పల్లు అండ్ షోల్డర్ లో కనిపిస్తూ ఉంటాయండి. ఇక ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి, కట్టుకొంగు దగ్గర నుంచి ప్లీట్స్ వరకు వచ్చేసరికల్లా మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ లో ఇచ్చారన్నమాట. మంచి డార్క్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు, చాలా బ్రైట్ గా కనిపిస్తుంది షేడ్ అంతా కూడా. పైనుంచి అంతా కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ గా వదిలేశారు, అక్కడక్కడ మాత్రమే మనకి ఈ స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. టోటల్ గా కిందకి వెళ్ళేసరికి బార్డర్స్ లో కూడా మనము వేరియేషన్ అనేది చూడొచ్చండి. ఇంతవరకు అంటే పల్లు అండ్ షోల్డర్ లో వచ్చిన బార్డర్ నుంచి మనకి టోటల్ గా డిఫరెంట్ గా తీసుకున్నారు. గ్రీన్ కలర్ కి ఒక బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నారు అనమాట. కిందంతా కూడా ఫ్యాన్సీ బార్డరే మనకి కంటిన్యూ అవుతూ పైకి వచ్చేసరికి వెల్వెట్ బేస్ మీద మళ్ళీ మనకి కట్ వర్క్ తోనే ఈ డిజైన్ అంతా కూడా ఇచ్చారు. మనకు వెల్వెట్ అనేది మనకు మాక్సిమం బోర్డర్స్ లో హెవీగా ఎప్పుడు వేయరు. దీంట్లో ఏంటంటే మనకు డిఫరెంట్ గా వెల్వెట్ అనేది మనకు బోర్డర్ హైలైట్ చేశారనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే స్కర్ట్ బోర్డర్స్ అనేటివి కూడా మనకు చాలా డిఫరెంట్ గా మొత్తం క్రీపర్స్ లాగా మ్యాంగో డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. రైట్, ఆరీ వర్క్ తోటి మనకి క్రీపర్స్ అంతా ఇచ్చేసి మ్యాంగోస్ లేదంటే ఫ్లవర్స్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారండి. అయితే దీనిలో కూడా స్టోన్ వర్క్ అది కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈ శారీ ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా ఎక్కువ హైలైటింగ్ గా కనిపిస్తుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? ఫుల్ సారీ మనకు ఫ్రిల్స్ ఇలానే వస్తుంది. దీనికి మనకు సాటిన్ పెట్టికోట్ కూడా ఇస్తారండి. ఓకే, ఎందుకంటే కలర్ మీద ఓకే కట్టుకోము దగ్గర నుంచి ప్లీట్స్ వరకు అంతా కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు కాబట్టి దానికి గ్రీన్ కలర్ లోనే మనకి సాటిన్ లైనింగ్ కూడా ఇచ్చారు. సో దాన్ని మనం పెట్టికోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో మనకి ఈ థిక్నెస్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. పెట్టికోట్ కూడా యాడ్ చేసిన తర్వాత మరి బ్లౌజ్ ఎలా వస్తుంది చూద్దాం. బ్లౌజ్ చూసినట్లయితే మనకు సారీ అంతా ఇంత హెవీగా వచ్చింది కదా. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు జస్ట్ సింపుల్ గా ఇచ్చేసారండి, నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం చిన్న ప్యాచ్ అనేది కంటిన్యూ అయిపోయింది బ్లూ కలర్ మీద. ఓకే, అంటే మనం ప్లీట్స్ పార్ట్ లో ఏదైతే బ్లూ కలర్ వెల్వెట్ లో చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే బ్లూ కలర్, కాకపోతే మనకి రా సిల్క్ మీద ఇచ్చారండి. సో షైన్ అనేది రా సిల్క్ లో ఎనీవేస్ ఉంటుంది కాబట్టి ఇది మనకి ప్లెయిన్ గా ఇచ్చేసి ఓన్లీ బార్డర్స్ వరకు మనకి ఈ నెటెడ్ పార్ట్ ఎంత ఎలా వచ్చిందో అవే బార్డర్స్ ని దీనిలో కూడా కంటిన్యూ చేసినట్టుగా తీసుకోవచ్చు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3600 రూపీస్ కే వస్తుంది. 3600 రూపీస్. ఓకే, రిచ్ పార్టీ వేర్ లాగా ఉందండి కలర్ కాంబినేషన్ గానీ. సో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లో ఇంకా సారీస్ ఉన్నాయా లేదంటే ఇదే మోడల్ లో ఇంకా మనకి వేరే కలర్ మోడల్స్ చేంజ్ అవుతూ వస్తుంటాయి? ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. 3600 రూపీస్ అంటే ఇలాంటి పార్టీ వేర్ శారీస్ మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. సో ఇదేంటంటే హోల్సేల్ ప్రైసెస్ కే ఇక్కడ అమ్మకాలు అన్ని కూడా చేస్తున్నారు కాబట్టి అటు పట్టు కానీ ఫ్యాన్సీ డిజైనర్ ఎటువంటి శారీస్ తీసుకున్నా కూడా మనకి చక్కటి రేంజ్ లో కావాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా ప్రజ్ఞా శారీస్ కి మీరు విచ్చేసేయండి. నెక్స్ట్ ఏం ఫ్యాబ్రిక్ ఈ శారీ వచ్చేసి మనకు జూట్ శారీ వస్తుందండి. ఇదంటే మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సూపర్ నెట్ వస్తుంది అనమాట. దీంట్లో మనకు ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా మనకు జూట్ దాంతో మనకు డిజైన్ అనేది ఇచ్చారు. ఓకే, ఇది మనకు బ్రిక్ కలర్, ఆల్మోస్ట్ బ్రిక్ కలర్ అంటేనే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది మనకు చాలా వేరుగా వస్తూ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. దీంట్లో మనం చూసినట్లయితే ఈ ఫ్లోరల్ ప్రింట్ అంతా కూడా మనకు జూట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ జూట్ కూడా ఏంటంటే మనకు క్లిప్ట్ అవుతున్నట్టుగా మనకు సేమ్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకుంటారు. లైట్ డిజైన్ అంతా కూడా ఇచ్చి కిందకి వచ్చేసరికల్లా ఇంకొక మనకి ఫ్యాన్సీ బార్డర్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. అయితే ఇంతవరకు మనం చూసిన శారీస్ అన్ని కూడా కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కట్టుకోవడానికి బాగుంది కదండి. ఇలాంటి శారీస్ వచ్చేసి మనకి మిడిల్ ఏజ్డ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో ఏవైతే చిన్న చిన్న పూజల్లో కానీ లేదంటే ఏదైనా పేరెంట్ వాళ్ళకి కానీ అలాంటి వాటికి కూడా బాగుంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ అనేది కంటిన్యూ వస్తుందండి. సో ఇలా తీసుకుంటే మనకి బార్డర్స్ వచ్చేసి శారీలో ఎలాంటి బార్డర్ యూజ్ చేశారో అదే బార్డర్ ని మనకి వేస్ట్ కి అలాగే స్లీవ్స్ కి యూజ్ చేశారు. ఇక పైన పార్ట్ అంతా ఎలా కవర్ చేశారో చూస్తూ ఉంటే మనకి లోపలంతా కూడా ఒక టిష్యూ ఫ్యాబ్రిక్ నే తీసుకున్నారండి. దాన్ని లైనింగ్ లాగా ఇచ్చేసి పైన ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద అంతా కూడా ఎంబ్రాయిడర్డ్ వర్క్ గోల్డెన్ థ్రెడ్ తోటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ లో మనకి బ్యాక్ నెక్ అంతా కూడా హైలైట్ చేశారు. ఇక ఫ్రంట్ నెక్ దగ్గరకు వస్తే కేవలం టిష్యూ వరకు మాత్రమే తీసుకొని మనకి ఇలా ప్లెయిన్ గా వదిలేసినట్టుగా చూడొచ్చు. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే 3000 రూపీస్ దాకా పడుతుంది. చాలా బాగున్నాయండి. సో మిగతా కలర్స్ అన్ని కూడా మనకి ఇలాంటి లైట్ మైల్డ్ షేడ్స్ లో మైల్డ్ షేడ్స్ లోనే బ్లూ అండ్ ఎల్లో కలర్ అట్లా డిఫరెంట్ కలర్స్ తోటి మనకు మైల్డ్ గానే ఉంటాయి అన్నమాట. మరి ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లిలో ఉన్న మరింత కలెక్షన్ చూసే ముందు హలో లేడీస్ లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్.
నెక్స్ట్ నేను సారీ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ సారీ అండి. స్కై బ్లూలో మాక్సిమం మనకు చాలా ట్రెండీగా ఉంటాయి. సారీస్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది డిజైన్ చేస్తారనమాట వీటిలో. దీనికి బార్డర్ చూసినట్లయితే మనకు బ్లూ కలర్ అండ్ గ్రీన్ రెడ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు చిన్న బార్డర్స్. దాంట్లోనే మళ్ళీ మనకు జిగ్జాగ్ వర్క్ తోటి మనకు ఒక లైన్ అనేది కంటిన్యూగా ఒక ప్యాచ్ అనేది వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా మనకు పైపింగ్ లో చూసినట్లయితే గోల్డ్ ఫినిషింగ్ మీద మనకు అవుట్లైన్ అనేది కంటిన్యూ అయిందనమాట. ఓకే, సో శారీలోని బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం ఈ కలర్ కాంబినేషన్ తో పాటుగా ఇంకోటి చెప్పుకోవచ్చు అండి. పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా ఓన్లీ ఒక చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎడ్జెస్ కి కాకుండా ఇలాగా సెంటర్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. జనరల్ గా అయితే బ్లౌజ్ కి ఎలా అయితే డిజైన్ చేస్తారో ఆ ప్యాటర్న్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కట్ వర్క్ లో తీసుకున్నారు. లోపల ఫ్యాబ్రిక్ అంతా కూడా రాసిల్ తో ఇచ్చేసి థ్రెడ్ వర్క్ తోటి మనకి డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి. ఎక్స్ట్రా ఇంకొకటి కూడా మనకి బంచ్ అనేది సింగిల్ వే వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీలో వచ్చింది. హాఫ్ అండ్ హాఫ్ సారీలానే వస్తుందండి. ఫ్రిల్స్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ తీసుకుంటాం. ఓకే, అంటే బోర్డర్ లో యూస్ చేసిన బ్లూ కలర్ ని మళ్ళీ మనకి ప్లీట్ స్పాట్ లో అంతా కూడా తీసుకున్నట్టుగా చూడండి. బోర్డర్స్ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేస్తారు. మన పల్లవులో వేరే బోర్డర్స్ వస్తూ ఉంటాయి. ఫ్రిల్ స్పాట్ చూసినట్లయితే మళ్ళీ మనకు అవే బోర్డర్స్ కాకుండా మనకు డిఫరెంట్ గా అనేది చేంజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒకటి వచ్చేసి గోల్డ్ బోర్డర్, ఇంకోటి చూసినట్లయితే మనకు బనారస్ బ్రొకేడ్ డిజైనర్ బోర్డర్. అంటే చిన్న చిన్న కట్ వర్క్ లాగా తీసుకున్నారండి, ప్యాచెస్ లాగా తీసుకుంటుంది. మిడిల్ నుంచి దాని పైన నుంచి మళ్ళీ మనకి ఎక్స్టెన్సివ్ లో ఇంకో బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారండి. ఇది కూడా ఏంటంటే మనకు క్రీమ్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ లాగా మనకు కంటిన్యూ అయింది అనమాట. థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చేసారు. సో మిగతా హాఫ్ అంతా మనకి ఇట్లా వచ్చిందండి. కట్టు కొంగు దగ్గర నుంచి ప్లీట్స్ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది ఒకసారి చూద్దామా. రన్నింగ్ కలర్ లో అంటే బార్డర్ లో మనకి ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారు అదే ఫ్యాబ్రిక్ తోటి మనకి బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేశారండి. శారీలో అలాగే పళ్ళు పాటు దగ్గర మొత్తం ఎలాంటి బార్డర్స్ అయితే రన్ చేస్తున్నారో అదే బార్డర్స్ ని మనకి బ్లౌజ్ లో కూడా రన్ చేస్తున్నట్టుగా తీసుకోవచ్చు. సో ఇది డెఫినెట్ గా సింగిల్ పీస్ అయి ఉంటుంది కదా, ఎందుకంటే చాలా కలర్ కాంబినేషన్ బాగుంది, అట్లాగే డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి కాబట్టి. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2800 రూపీస్ కాస్ట్. 2800 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి మనకు వావ్ చాలా బాగుందండి. ప్యారెట్ గ్రీన్ మీద ఏంటంటే మనకి అంతా కూడా గోల్డ్ అనేది మనకు చాలా డీసెంట్ గా చేస్తారు ఇది ప్రెజెంట్ గా. ఇది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకు జూట్ నెట్ వస్తుందండి. చాలా బాగుంటుంది, మనకు స్టిఫ్ కాకుండా ఫాలింగ్ లోనే మనకు జస్ట్ అంత స్టిఫ్ ఉండదు అంత ఫాలింగ్ ఉండదు అనమాట. బట్ మనకు చాలా లైట్ వెయిట్ లోనే వస్తుంది. ఇది మనం చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ తీసుకుని దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓన్లీ జస్ట్ మనకు బార్డర్ లోనే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేశారండి. దాంట్లో కూడా ఏంటంటే మనకు ఒక బాల్స్ టైప్ లోనే మనకు గోల్డెన్ బాల్స్ అనేది ఒక లేస్ లాగా తీసుకొని దాన్ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఒక పైపింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చేసారని చూడొచ్చు. మరి దీనికే పింక్ కలర్ తోటి మనకి లోపల నుంచి ఒక పైపింగ్ ఇచ్చినట్టుగా తీసుకున్నారండి. పైకి వచ్చేసరికి మనకి ఓన్లీ 3 లైన్స్ లాగానే తీసుకున్నారు. అదే కిందకి వచ్చేసరికల్లా మనకి ఆల్మోస్ట్ 6 to 7 లైన్స్ దాకా ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇక మనం మ్యాంగో బూటీస్ కనుక చూస్తూ ఉంటే మనకి త్రూఅవుట్ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా డిజైన్ చేసినట్టుగా తీసుకోవచ్చు. పళ్ళు దగ్గర నుంచి చూస్తూ ఉంటే మనకి హెవీగా ఉండే మ్యాంగో బూటీస్, అందులోపలే మళ్ళీ మనం చిన్న చిన్న రెయిన్ డ్రాప్ డిజైన్, అలాగే మనకి ఫ్లారల్ డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక పెద్ద ప్యాచ్ తీసుకొని దీని లోపలే మనకి ఒకటే డిజైన్ కంటిన్యూ అవుతుందండి. దీనికి బ్లౌజ్ ఏంటంటే మనకు డాలర్ బుట్టి లాగా మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూ చేస్తారు. చిన్న చిన్న డాలర్ బుట్టీస్ అనేది మనకు కంటిన్యూగా వస్తుంటాయి. దీనికి మనకు జస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చాడు అనమాట, పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. మనం ఏదైతే పింక్ కలర్ పైపింగ్ తీసుకున్నామో అదే మనకి రాసల్ తో తీసుకున్నారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకొని ఈ డాలర్ బుట్టీస్ అంటే పోల్కో డాట్స్ లాగా తీసుకొని మనకి శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే ఇచ్చారో అవే బార్డర్స్. ఈ బార్డర్ కూడా ఏంటంటే మనకు చాలా డిఫరెంట్ గా మనకు పట్లర్ చూసినట్లయితే మనకు ఇదేంటంటే మనకు ఒక బీట్స్ లాగా అనిపిస్తుంది. కాకపోతే డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. ఇది కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది మనకు అల్లినట్టుగా డిజైన్ వచ్చింది బార్డర్ లో. ఓకే, సో చాలా లైట్ వెయిట్ లో ఉందండి జూట్ నెట్టెడ్ సారీ. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ చాలా రీజన్ గా ఉందండి, 1500 రూపీస్ కే మనకు అవైలబుల్ లో ఉంది. ఇందులో మనకి కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. ఓకే, కేవలం ఈ శారీ అనే కాదు ఇక్కడ ఉన్న శారీ కలెక్షన్ అంతా కూడా, శారీసే కాదు హాఫ్ శారీస్ కానీ డ్రెస్సెస్ తీసుకున్నా ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ధరలకే ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కలెక్షన్ని మీరు కూడా పర్సనల్గా చూడాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. నెక్స్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ శారీ అండి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు సమ్మర్ దగ్గరకు వచ్చేది కదా, ఏంటంటే మనకి ఈవినింగ్స్ పార్టీస్ కానీ అట్లా డిఫరెంట్గా మనకు క్రీమ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం ఈ సారీ. ఇదంతా కూడా ఏంటంటే మనకు బ్లూ అంటే కూడా మనకు
అంటే కొంచెం మైల్డ్ గా బ్లూ అనేది మనకు డిఫరెంట్ కలర్స్ తో తీసుకున్నాం అంటే బ్లూ అండ్ గ్రీన్ లైట్ గా మిక్స్ అయినట్టు అంటే స్కై బ్లూ కి కొంచెం డార్క్ గా ఉన్నట్టు అలా బ్లూ లోనే ఒక డిఫరెంట్ షేడ్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు అయితే బోర్డర్ అంతా కూడా మనకి రా సిల్క్ తోనే ఆల్ త్రీ సైడ్స్ ఇచ్చేసారండి కిందకి వచ్చేసరికల్లా కొంచెం ఒక ఫ్యాన్సీ బోర్డర్ ని మనకి ఫ్యాబ్రిక్ తోటే అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు ఇక పల్లు దగ్గర నుంచి తీసుకుంటే సారీ మొత్తం కూడా మనకి ఒకటే డిజైన్ కంటిన్యూ అవుతుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లా కాకుండా సెల్ఫ్ చెక్స్ ఉన్న ఫ్యాబ్రిక్ లాగా మనకి కనిపిస్తుంటుంది జనరల్ గా సూపర్ నెట్స్ లో మనం ఇట్లాంటి దగ్గర దగ్గర చెక్స్ చూస్తాం ఇది ఆరగంజి కోరా వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది సమ్మర్ కి చాలా फ्लारल पैचेस मन के अड़ा ब्लू कलर इच्छा चूड्स रेडो पक बॉर्डर लगाकटे मन को पिकाक टू वेरटटी मन की मन प्यारेट इंकोटे मन को पिकाक अटैच चूस मन दिन पैन अंत मन क्रीपर डिजाइन अने कंटिन्यू फ्लावर्स अलग फ्रूट्स मन इच्छा सो ओवरऑल मन की डिजाइन अंत चला हेवी ऐसी अच्छी सो एंटे मन की चला डिजाइन इनकॉर्पोरेट जस्ट इधर पल्लो पार्ट वर के मन को नीट लेंथ वर्क उन्नी ब्लौज का बॉर्डर चूस ब्लू कलर अदे शेड सिल्क फैब्रिक पैटर्न मन की ब्लौज डिजाइन अंत ब्लौज पीस अच्छे जरिए प्लस बॉर्डर मन की सारी एला बॉर्डर यूज ब्लौज अवे बॉर्डर कंटिन्यू मैं दीन कास्ट पड़ती मन 2200 పడుతుందండి ఇందులో మనకి కలర్స్ కావాలి అంటే సారీ మాత్రం ఆల్మోస్ట్ మనకు క్రీమ్ వైట్ కలర్ మీద వస్తుంది ఆ బేస్ వర్క్ మాత్రం మనకు చేంజ్ అవుతుంటాయి కలర్స్ అనేది ఓకే సో దీని కాస్ట్ ఎంత పడుతుందన్నారు 2200 రూపాయస్ కే ఓకే 2200 రూపాయస్ దాకా పడుతుందండి మనకి సారీ కాస్ట్ ప్రజ్ఞ సారీస్ లోని మరింత కలెక్షన్ చూసే ముందు హలో లేడీస్ లో మరో స్మాల్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్ నెక్స్ట్ సారీ వచ్చేసి మనం నావీ బ్లూ లో సారీ వస్తుందండి ఏంటంటే మనకు బనారస్ స్టైల్లోనే కొంచెం మనకు పాత స్టైల్లో వస్తుండే కదా అలా కాకుండా ఇప్పుడు కొత్త న్యూగా డిఫరెంట్ గా డిజైన్ చేశారన్నమాట ఇది ఇదంతా బాడీయా బాడీ అంతా ఇలానే వచ్చేస్తుందండి ఓకే సో పల్లు నుంచి చూద్దాం పల్లు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి మ్యాజెంటా కలర్ తోటి స్టార్ట్ చేశారండి ఇదంతా కూడా మనకి లోపలంతా కూడా యాంటిక్ గోల్డ్ అలాగే కొంచెం డార్క్ గా ఉండే గోల్డ్ షేడ్ లో మనకి పల్లు పట్టు తీసుకున్నారు ఒక హాఫ్ మీటర్ దాకా మనం తీసుకున్నట్టుగా చూడొచ్చు అయితే ఇదంతా కూడా హెవీ జరీ వర్క్ లాగా వచ్చి రెయిన్ డ్రాప్ డిజైన్ లాగా మనకి ఆల్మోస్ట్ 3-4 షేడ్స్ లో కనిపిస్తుంది ఒక సిల్వర్ ఇచ్చారు అలాగే పింక్ ఇచ్చారు కిందకి వచ్చేసరికి గ్రీన్ ఇదే మళ్ళీ రిపీట్ అవుతూ మనకు కనిపిస్తూ ఉంటుందండి ఇదంతా కూడా మనకి పల్లు పాటలో ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు ఇక పల్లు నుంచి మనకి సారీ బాడీలోకి కంటిన్యూ అవుతూ ఉంటే सारी नी टू पोर्शन का डिवेड मन कैन हेवी गे ब्रोकेड डिजाइन ऐसा कच्चे सर की फ्लावर्स अंड क्रीपर्स डिजिटल डिजाइन मन कस्टेट मन को डिफरेंट लोटस अनेजन दन पिंक अंड ग्रीन कलर तो हाईलैट मोतम फोरल डिजन अंत पिंक अंड ग्रीन तो क्रीपर्स अंत मन को गोल अनेूजार इन चिन्ह बंचेस अने लीवला ग्रीन कलर तो कंटिन्यू अयिपोयिंदी मरी दीनिकी ब्लौज एला वच्चिंदी दीनिकी ब्लौज वच्चेसि मनकु मेजेंटा कलर पल्लू इच्चारु कदंडी अदे विधंगा मनकु कांट्रास्ट तोटे ब्लौज अनेदी कंटिन्यू चेशारु मोत्तम अंता प्लेन वच्चेसि हैंड्स कि मात्रमे मनकु गोल्डन बॉर्डर कंटिन्यू चेशारन्नमाट दीनिकी मनं वर्क मनकु रिच गा उंडालि पार्टी वेर कि अंटे वर्क चेयिंचुकोवच्चु लेदु मनकु डीसेंट गा उंडालि अंटे जस्ट मनकु प्लेन तोटे चाला बागुंटुंदी ఓకే మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి 7500 రూపాయస్ వస్తుంది ఓకే అంటే ఇలాంటి బనారస్ స్టైల్ లో ఉండే పట్టు కమ్ ఫ్యాన్సీ సారీస్ అన్ని మనకి అదే రేంజ్ లో స్టార్ట్ అవుతాయి అంటారా ఇంకా తక్కువ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి 5 నుంచి మనకి
15,000 వరకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో చూస్తున్నారు కదండి 5,000 రూపీస్ నుంచి మనకి లగ పట్టు కమ్ ఫ్యాన్సీ స్టైల్లో ఉండే శారీ స్టార్ట్ అవుతున్నాయండి. ఈ పర్టికులర్ శారీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 7,000 రూపీస్ దాకా పడుతుంది. మరి హోల్సేల్ రేట్స్లోనే ఇలాంటి శారీస్ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్షుక్ నగర్లో అలాగే కుక్కట్పల్లిలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. నెక్స్ట్ శారీ చూద్దామా. ఇప్పుడు వచ్చేసి మనం మణిపూర్ సిల్క్లోని చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ బేసిక్ మీద తీసుకున్నాం అన్నమాట. సో మణిపూరి సిల్క్లోని మనం ఈ శారీ తీసుకుంటే దీనిలో పళ్ళు అనేది మనకి పెద్దగా డిఫరెన్షియేట్ చేయకుండా ఓన్లీ సింపుల్ గా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చండి. క్రీమ్ బేస్ మీద మనకి పోల్కో డాట్స్ అటు గోల్డ్ అండ్ కాపర్ రెండు షేడ్స్ లో కనిపిస్తూ ఉండే కొంచెం హెవీగా ఉండే పోల్కో డాట్స్ ని మనకి ఒక ఫ్యాబ్రిక్ లాగా తీసుకొని దాన్ని రెండు పక్కల బార్డర్స్ లాగా ఇచ్చారు. అయితే మనకి కింద పక్క వచ్చిన బార్డర్ నుంచి కొంచెం హెవీగా తీసుకున్నారు. దాని మీద నుంచి అటాచ్ చేస్తున్నట్టుగా మనకి కాపర్ లోనే మళ్ళీ మనకి డిజిటల్ ప్రింట్ వచ్చినట్టుగా మనకి డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ అనేది కనిపిస్తూ ఉంటుందండి. చిత్ర శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. దీనికి మనకు టూ బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా డిజైన్ చేస్తారండి. ఒకటి వచ్చేసి మనకి నార్మల్ గా జస్ట్ ప్లెయిన్ తోట ఇస్తారు. ఇంకో బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు టూ షేడ్స్ తోటి తీసుకొని ఓకే అంటే శారీలో ఏవైతే ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశారో అలా అవే తీసుకొని మళ్ళీ మనకి ఒక డిజైనర్ బ్లౌజ్ కూడా ఇక్కడ డిజైన్ చేసినట్టుగా తీసుకోవచ్చు అండి. సో సెంటర్ లో చూస్తూ ఉంటే అంటే దీన్ని మనం కాలర్డ్ నెక్ బ్లౌజ్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూస్తున్నామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక చిన్న వి నెక్ లాగా లేదంటే ఒక లీఫ్ నెక్ లాగా డిజైన్ చేశారు. ఫ్రంట్ లో సైడ్స్ వచ్చేసరికి మనకి దీన్ని గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ప్రిన్సెస్ కట్ లాగా ఎలా అయితే డిజైన్ చేస్తారో అలా మనకి స్టైల్ లాగా ఇచ్చే సెంటర్ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ మీద ప్రింటెడ్ డిజైన్ తీసుకున్నారు. బ్యాక్ నెక్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇందాక కాలర్డ్ నెక్ అనుకున్నాం కదా, కేవలం కాలర్డ్ నెక్ అనగానే సింపుల్ గా ఒక బెల్ట్ లాగా తీసుకొని ఇక్కడ మనకి హుక్స్ అనేవి ఇచ్చేసారండి. కింద కింద మనకి జస్ట్ ఒక లైన్ మాత్రం మనకు ప్రింటెడ్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. ఇక స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి మనం కింద బార్డర్స్ లో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామో అదే ఫ్యాబ్రిక్ ని యూస్ చేస్తూ మనకి స్లీవ్స్ ని డిజైన్ చేసినట్టుగా తీసుకోవచ్చు. అంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి అని అనుకుంటే కాటన్ శారీస్ ఎలా కట్టుకుంటాము అంటే ఇది అవడానికి మణిపురి సిల్క్ అయినా కూడా మనకు కొంచెం కాటన్ లుక్ లాగా కనిపిస్తోంది కాబట్టి ఇలాంటి శారీస్ చిన్నపిల్లలు కట్టుకోరు కదా. ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటే కనుక వాళ్ళకి బాగుంటుంది. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కావాలి అనుకుంటే కనుక ప్లెయిన్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు అండి. సో ఇలా ఏంటంటే మనకి శారీస్ కి టూ బ్లౌజెస్ రావడం వలన ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి బాగుంటుంది. సో మరి నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దామా. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2,000 రూపీస్కి. 2,000 రూపీస్కి మనకి మణిపురి సిల్క్ లోని శారీస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయండి. సో దీనిలో కూడా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్ అంతా కూడా చక్కగా మీరు వచ్చి ఇక్కడ చూడొచ్చు. మరి నెక్స్ట్ శారీ చూద్దామా. మరి అరుణ గారు, ఈ శారీ వచ్చి మనకి పట్టులో వస్తుందా లేదా ఫ్యాన్సీలో వస్తుందా? ఇప్పుడు మనకి ఏంటంటే జూట్ అనేది చాలా బాగా క్రేజీ అయిందండి. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫుల్ ఆల్ ఓవర్ అంటే వీటిలో మనం లాస్ట్ వీక్ కూడా మనం ప్లెయిన్స్ లో చూసాం అన్నమాట. ఇప్పుడు ఆల్ ఓవర్ డిజైన్స్ అనేది చాలా ప్రెజెంట్ గా వచ్చాయి. పళ్ళో చూస్తే మళ్ళీ మనకు జూట్ పళ్ళు అనేది మనకు ఒక వేవీ లాగా ఒక బార్డర్ ఇచ్చేసారు. మనకి సింపుల్ గా ఉండే సిల్వర్ కలర్ లైన్స్ ని బార్డర్స్ లాగా తీసుకున్నారండి. అయితే ఈ పర్టికులర్ శారీలో చూస్తూ ఉంటే ఇది పట్టు శారీ లాగా స్టైల్ లో మనకు కనిపిస్తుంది ఉంటుంది. ఎందుకంటే వీవింగ్ అంతా మనకు అట్లా వచ్చింది, ప్లస్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసింది ఇందులో జూట్ కాబట్టి మనం ఫ్యాన్సీ స్టైల్లో కూడా దీన్ని తీసుకోవచ్చండి. అయితే ఈ వీవింగ్ అంతా కూడా మళ్ళీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కలిపిన షేడ్లో హెవీగా ఉండే ఫ్లవర్స్ తీసుకున్నారు, అలాగే సింపుల్ గా ఉండే క్రీపర్స్ తీసుకున్నారు. దాంతో మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బార్డర్స్ చూస్తే మనకి ఆల్మోస్ట్ చిన్న బార్డర్స్, ఎందుకంటే మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం బ్రాడ్గా ఇస్తే దీనికి సూట్ కాదనమాట. జస్ట్ మనకు చిన్న బార్డర్స్ అవుతేనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బంచెస్ కూడా మనం చూసినట్లయితే అక్కడక్కడ ఒకటి మనకు బ్రాడ్గా ఇస్తారు, ఇంకో సైజ్ చూస్తే మళ్ళీ మనకు చిన్న సైజ్ లో వచ్చేసి అవి కూడా ఏంటంటే మనకు సిల్వర్ లో యూజ్ చేశారనమాట. ఈ బంచెస్ అనేటివి మనకు బ్రాడ్గా వచ్చింది వచ్చేసి గోల్డ్ ఇచ్చారు, దీంట్లో వచ్చి మళ్ళీ మనకు సిల్వర్ అనేది స్మాల్ సైజ్ లో ఇచ్చారు. ఈ క్రీపర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకు గోల్డ్ తోటే కంటిన్యూ అయిపోతాయి. సల్ఫేట్ మీద ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు షేడ్స్ యూజ్ చేస్తూ మనకి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఇచ్చారండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూస్తూ ఉంటే మళ్ళీ మనకు ప్లెయిన్ ఇచ్చేస్తారండి. జస్ట్ మనకు ప్లెయిన్ ఇచ్చేసి జూట్ లోనే దీంట్లో ఏంటంటే మనకు అక్కడక్కడ మనకు కొంచెం వెల్లెట్ అవుతూ మనకు క్లిక్ అవుతూ గోల్డ్ అనేది మనకు కనిపిస్తుంది. ప్లస్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనకి కడ్డీ బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. సో చాలా సింపుల్ గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు, లేదు అంటే దీని మీద కూడా మనకు నెక్ సైడ్ నెక్ పార్ట్ కానీ కాలర్స్ కానీ మనకు ఒక బార్డర్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారనమాట దీంట్లో. సో ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6,800 రూపీస్కి వస్తుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో 6,800 రూపీస్కే మనకి జూట్ పట్టులోని శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఈ పర్టికులర్ శారీని చూసారు కదా, దీనిలోనే ఇంకా మనకి బోల్డ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి శారీస్ని ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని మీరు కూడా హోల్సేల్ రేట్స్కే సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్షుక్ నగర్ అలాగే కుక్కట్పల్లిలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. మరి అరుణ గారు, ఇంత చక్కటి కలెక్షన్ని మాకు మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Thank you.
కాకుండా శారీస్ లోనే పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ ఉన్నాయి అలాగే హాఫ్ శారీస్ పంజాబీ సూట్స్ టాప్స్ ఇలా ఏ రకం కావాలనుకున్నా కూడా మీకు దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి విచ్చేస్తే హోల్సేల్ ధరలకే మీరు సొంతం చేసుకోవచ్చు మరి తప్పకుండా విజిట్ చేయండి ఇదండి ఇవాల్టి హలో లేడీస్ మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై.